మజ్జిగ తీసుకోండి. నాకెందుకే మజ్జిగ? వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు, బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. వేడి చేసి నేను కాదండి, అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్ వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు. ఇవ్వండి అమ్మా. ఎరా, ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయిన తీసే అనుకుంటున్నావా? వాడి గన్లో బుల్లెట్లు పెట్టిన తీసే అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే. ఎరా, నీకు ఒక్క ఓటేనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు రెండు ఓట్లు పడతాయి, ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలిది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి. తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. నా నియోజకవర్గ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారం. నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో, నేను మీకు చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు. రోడ్లు వేయించాను, స్కూళ్లు కట్టించాను. రోడ్ల అకౌంట్ లో గెస్ట్ హౌస్, స్కూల్ అకౌంట్ లో స్టార్ హోటల్ లో కట్టించాడు అల్లుళ్ళకి బాబు. నా అనుభవం ముందు వాడి ముడుకు రక్తమే. యుద్ధం జరిగేటప్పుడు లక్షల మందిలో ఒక్కడిగా వెళ్లి కాల్చడం కాదు రాజకీయం అంటే. లక్షల మంది కష్టాలు తూటాల్లా మీదికొస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం. పాపం అలా సేవ చేసే ఇలా శవనదయ్యారే. ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కలర్ టీవీ, ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్, ముసలోళ్ళకి కళ్ళజోడు చేతికర్ర, ఆడవారికి పట్టు చీర బంగారు ముక్కు పుడక, అదే విధంగా ఎప్పటినుంచో పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నదే నా చిరకాలపు కోరిక. ఏంటి, పేద ప్రజలకు ఎయిర్పోర్టా? లండన్ వెళ్ళాలి కదా. లండనా? అదేనండి, పొద్దున్న చెంబట్టుకు వెళ్తారు కదా. చెంబా? మీరు టిష్యూ పేపర్ వాడతారా? కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు. ప్రియమైన ప్రజలకి నా నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం, మొదటిసారిగా అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా, ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు. అజయ్, అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబాయ్ గారి. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతొచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్రగుణం ఉన్న మన బుల్లబాయ్ గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్దానికి 3 కోట్లు ఇచ్చానండి, ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. ఉంటే లాగుతావు? నిన్ను అలా లాగకపోతే ప్రజలు వాళ్ళు కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా, ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో, వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు, కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబాయ్ గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన TV9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని TV9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది, 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడం, చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడు పోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అంటలేదు?
రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవట్లేదు? ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడను, విదేశాల్లో హోటళ్లు కట్టాడను, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. గాని మా సొమ్ములు ఎందుకరా దోచుకుంటున్నావురా దొంగ నా కొడక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను. తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం. ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీయా? వెరీ గుడ్ వెరీ గుడ్. గంట గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు మావయ్య. పంజాగుట్ట సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే. మామదాల వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు. పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మన రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది, రిసీవర్ తల కేంద్రంగా పెట్టి ఏం వినపడుతుందో విను. మీ కోరాప్ చెప్పినది వినండి. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ని ఎలా కొనాలో చూస్తున్నాడు. ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వెయిట్ చేస్తున్నారేంటి అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. సిబ్రాయుడు ఏం చేస్తున్నాడు? అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటే ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదా? మీరేంటే ఇద్దరు ఒకే పాలు వచ్చినారా? ఇద్దరు ఎలా కూర్చుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగా బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి తినేస్తున్నారు. ఇవతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడికాపులు పడుతున్నారు. మరి మీ సంగతి చెప్పండి. వెళ్ళిపోవాలి. పది కోట్ల ఇదేంగో కూడా బాబు కుదరదు అంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నా మాట్లాడతాడు కదా, మాట్లాడే. హలో ఏమండే ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చేళ్ళ గాని ఆముదాల వలసలు వాడుకుంటే వంద ఎకరాల పక్కన రింగ్ రోడ్ ఇస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా, ఎక్కడైనా రింగ్ రోడ్ అంటే జనాన్ని పిచ్చి. రింగ్ రోడ్ మా ఊళ్ళో రోడ్ ఏనైతే చూడడానికి పక్కకుండా కానీ వేరే రోడ్ కాదు. అసలే బోల్డ్ డిమాండింగ్ లో ఉన్నా 10 కోట్లు ఇస్తారు. వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెద్దయ్య దొర గారికి స్వాగతం, సుస్వాగతం. చమ్మ చక్క నీకు ఒక గుర్రు. సరే సరే మీరు కూర్చోండి. సరే తూకుంటాను, మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి అడిగి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేంటి? ఉండబోయే అడిపోడా. చూడండి సార్,
రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి. వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డ్ ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి. ఇప్పుడు నా గత ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి అంటే ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా. ఇప్పుడు నా పొజిషన్ వీధి కుళాయి దగ్గర ఆడవాడు తట్టుకున్నట్టు ఏమిటి గోళ? అరే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో వచ్చినా మనకు మద్దతిస్తాడో లేదని టెన్షన్ తో నేసొస్తూ ఉంటే మధ్యలో మీ గోళ ఏమిటయ్యా? డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు, మనకే సపోర్ట్ చేస్తాడు.